వివోస్ వెల్కమ్ టు డిబి ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చక్కగా వెరైటీ మిర్రర్ వర్క్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఫాయిల్ మిర్రర్ ఫెవిగ్లూతో అంటించేసాను. 6 వరుసలు యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను, స్కై బ్లూ కలర్ థ్రెడ్తో. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూడకపోతే మీరు మిస్ అయినట్లే. చక్కటి మిర్రర్ వర్క్ డిజైన్, వెరైటీగా ఉంటుంది చూడండి. క్రాస్లు వేసుకోవాలి ఫస్ట్. ఇలా క్రాస్లు వేసుకుంటే మీకు టాకాల్లాగా ముందు క్రాస్లు వేసుకోండి, నిలువు అడ్డం. నెక్స్ట్ క్రాస్లుగా కూడా వేసుకోవాలి. ముందుగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని అప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ ఆల్ అని క్లిక్ చేయండి. చూసారా, నిలువు అడ్డం అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ వేస్తున్నాను చూడండి. ఇంకా మంచి మంచి మిర్రర్ వర్క్ నేను మీకు షేర్ చేస్తాను, ఎవ్వరు మిస్ కావద్దు. చూసారా, ఇలా క్రాస్ వేసాం కదా. ఇంకోసారి మధ్యలో గ్యాప్ ఉంది, ఇప్పుడు అటు కూడా క్రాస్ వేస్తున్నాం మనం. ఇలా క్రాస్ వేసేటప్పుడు మాత్రం చూడండి, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, మధ్యలో ఒక మెలికలాగా వేస్తున్నాను. ఎందుకు అంటే మీకు మనం క్రాస్ లాగా వేసాము అంటే కనుక మనం కుట్టుకునేటప్పుడు నెక్స్ట్ లూజ్ అనేది వస్తుంది. ఆ లూజ్ అనేది రాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడు ఇలా క్రాస్గా మనం ఒక మెలికి వేయాలి లాస్ట్లో. అర్థమైంది కదా. చూసారా, ఇలా మొత్తం మనం క్రాస్లు వేసేసుకున్నాం మిర్రర్కి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చోట ఏదైనా ఒక చోట మనం స్టార్ట్ చేస్తున్నాము చూడండి. ఆ థ్రెడ్ పక్కనే సూదిని తీశాను. సూదిని తీసి నెక్స్ట్ మనం గొలుసు కుట్టు ఎలా వేసుకుంటామో సూది పైన నుంచి, ఇది చూసారా, థ్రెడ్ కింద నుంచి ఇలా తీయాలన్నమాట. గొలుసు కుట్లాగా మనకు మెలిపడుతుంది. ఇలా మెలిపడింది కదా. నెక్స్ట్ సూదిని కింద నుంచి తీయాలి. ఎలా తీస్తున్నా అనేది చూడండి. ఇది కనుక కొంచెం జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ మిర్రర్ వర్క్ డిజైను చక్కగా బ్లౌజ్కి కానీ లేదంటే డ్రెస్కి ఫ్రాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు వేటికైనా ఈ మోడల్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. నెక్స్ట్ ఈ మిర్రర్తో కలిపి నేను కచ్ వర్క్ డిజైన్ కూడా వీడియో చేస్తాను, ఎవ్వరు మిస్ కావద్దు. ఆ డిజైన్ చక్కగా మీరు శారీస్కి కానీ డ్రెస్సులకి కానీ వేటికైనా వేసుకోవచ్చు. చూడండి, అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా, ముందు ఆ లైన్లో నుంచి మనం సూదిని తీసి ఆ థ్రెడ్ కింద నుంచి లాగాలి. తీస్తే కనుక గొలుసు కుట్లాగా పడుతుంది. నేర్చుకునేటప్పుడు మాత్రం మీరు సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేయొద్దు, ఇలా యాంకర్ థ్రెడ్స్తో నేర్చుకోండి. మీకు ఈజీగా వస్తుంది. ఏ డిజైన్స్ అయినా వర్క్స్ అయినా మీరు ఇలా యాంకర్ థ్రెడ్ విచ్ దారాలు యూజ్ చేయండి, మీకు కుట్టుకోవటం అనేది ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. చూసారా, ఇలా థ్రెడ్ కింద నుంచి సూదిని కింద నుంచి తీయండి. ఇలా తీస్తే మెలిపడుతుంది గొలుసు కుట్లాగా. ఇలా మెలిపడింది కదా ఒకవైపు. నెక్స్ట్ సూదిని కిందకి దించేసి చూడండి ఎలా తీస్తున్నాను సూదిని. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేయండి. మీకు ఇలా ఒక్కటి కుడుతూ వస్తే చాలు, నెక్స్ట్ మొత్తం ఇలా ఫిల్ చేసుకోవటమే చాలా ఈజీ. అందుకని కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ ఎలా కుడుతున్నా అనేది చూడండి. చాలా వీడియోస్ చేశాను మిర్రర్ వర్క్స్, ఇంకా చాలా వెరైటీస్ మిర్రర్ వర్క్ డిజైన్స్ నేను చేస్తాను, ఎవ్వరు మిస్ కావద్దు. హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు కచ్ వర్క్ డిజైన్స్, వెరైటీ కచ్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఎవ్వరు చూడని వాళ్ళైతే కనుక ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. నేను మిర్రర్ వర్క్ చేసినవి కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడకపోతే ఒకసారి చూడండి. చూసారు కదా, చాలా ఈజీ. కావాలంటే ది చుట్టూరు కూడా మీరు పర్ల్స్ కానీ గోల్డ్ బీడ్స్ కానీ ఏవైనా కుట్టుకోవచ్చు. ఈ డిజైన్స్ అయినా చూస్తే మనం చాలా కష్టం అని అనుకుంటాం, కానీ చూస్తే కష్టమనే అనుకుంటాం కానీ ట్రై చేసామంటే చాలా ఈజీ అంటాము. అందుకని
మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. మిర్రర్ వర్క్స్కి చాలామంది వర్క్స్ అనే వాటికి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, కానీ నేను ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఎవరు మిస్ కావద్దు. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో కార్నర్ దగ్గర మనం కుట్టుకోవాలి కదా, అందుకని కొంచెం స్మాల్ సైజ్ కుట్టుకున్నాము. సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా కుడుతున్నాను, ఎందుకంటే అక్కడ కూడా ఫిల్ అవుతుంది, మధ్యలో పద్మం లాగా వస్తుంది, అందుకని ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది కదా, అందుకని దాన్ని బట్టి మీరు స్మాల్ సైజ్ కుట్టుకుంటే నెక్స్ట్ మిగతాదంతా కిందలా ఫిల్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. చూసారు కదా గొలుసు కుట్లాగా ఎలా పడుతుందో. నెక్స్ట్ కింద నుంచి సూదిని తీస్తున్నాను చూడండి, వీడియోలో చూపించిన విధంగా. చాలా ఈజీ. నేను ఇంకా స్క్వేర్ మిర్రర్స్, డైమండ్ మిర్రర్స్ మీకు వర్క్స్ షేర్ చేస్తాను. కొత్త కొత్త మోడల్స్ మిర్రర్ వర్క్ డిజైన్స్ నేను షేర్ చేస్తాను. చూసారు కదా, ఇలా మీరు మధ్యలో ఆ షేప్ పద్మం షేప్, అంటే మనం ముగ్గు వేసుకుంటాం కదా పద్మం షేపు, సేమ్ ఆ డిజైన్ అనేది సెంటర్లో రావాలి. అలా వచ్చే విధంగా నీట్గా కుట్టుకోండి. చూసారు కదా మధ్యలో పద్మం షేప్, మనం ముగ్గు ఎలా వేసుకుంటామో అలాగూ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా కంప్లీట్ చేసుకున్నాక సెంటర్లో కూడా మనం రౌండ్గా ఫిల్ చేస్తాను. చూడండి ఎలా ఫిల్ చేస్తున్నా అనేది. ఇక్కడ లాస్ట్లో మాత్రం ముడి వేయకూడదు, చూడండి ఒకసారి, నేను థ్రెడ్కి లాస్ట్లో ముడి వేయలేదు, కానీ ఎలా కుడుతున్నా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్టర్నేటివ్గా నేను సూదిని కింద నుంచి తీస్తున్నాను చూడండి, ఆల్టర్నేటివ్గా సూదిని కింద నుంచి తీస్తా నేను చుడుతున్నాను సెంటర్లో. చుట్టి ఇట్లా కొంచెం గట్టిగా లాగాను, అప్పుడు ముడి పడుతుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ముడి వేయలేదు కదా, ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేస్తున్నాను చూడండి. అర్థమైంది కదా, లాస్ట్లో నాట్ ముడి అనేది వేయకూడదు, వేయకుండా ఆల్టర్నేటివ్గా ఒక లైన్లో నుంచి అలాగూ మనం థ్రెడ్ని చూడండి అలా తీసుకుంటా మనం రౌండ్గా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటే రౌండ్ లాగా మనకి డిజైన్ అనేది బాగుంటుంది. చూసారా, నాకైతే ఎక్సలెంట్గా ఉంది ఈ మిర్రర్ వర్క్ డిజైన్ అనేది. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ అయితే కుడితే చాలు, ఆల్టర్నేటివ్గా లైన్కి ఒక లైన్ వదులుతా అలాగూ మనం కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది సెంటర్లో రౌండ్ డిజైన్. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముడి పడాలి అనుకుంటే కనుక మరలా చూడండి సెంటర్లో నుంచి నేను సూదిని తీసేస్తున్నాను, అప్పుడు మీకు థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కట్ చేసేస్తున్నాను, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.